హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబల రుచి. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన పచ్చపెసలతోటి కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కూర మనకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిదండి. మనం పెసల్లో పైన పొట్టు ఉంటుంది కదా, దానిలో ఫైబర్ అనేది ఉంటుంది. అది మనకి డైజెషన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ పెసల కర్రీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ చేయకుండా ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ పచ్చపెసలు తీసుకున్నాను. వీటిని ఒక నైట్ అంతా కూడా బాగా నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానితేనే మనకి చక్కగా ఉడుకుతుంది, అలాగే కూర కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నైట్ మొత్తం నానబెట్టిన పెసలు అన్నమాట ఇవి. ఇలా నైట్ నానబెట్టి ఉదయాన్నే నేను ఇక్కడ కుక్కర్లోకి వేసి తీసుకుంటున్నాను. ఈ పెసల్ని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఒక కప్పుకి 3 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టుకోవాలి. విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ గాలి మొత్తం పూర్తిగా పోయాక మూత తీసుకొని చూస్తే చక్కగా మనకి పెసలు అనేవి బాగా ఉడికి ఉంటాయి. వీటిని ఇంకా మరీ మెత్తపకూడదండి, ఇలానే ఉంచుకోవాలి. ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు, జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు. ఆ తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కావాలి. నేను దీనిలో కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగు కూడా వేసాక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1-2 టమాటాలని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గేటప్పుడే దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మెత్తబడ్డాక దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 కలిపింది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్నాక ఒకసారి అన్నీ కూడా బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ఉడికించుకున్న పెసల్ని వేసుకోవాలి. ఇలా పెసలు వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయాలి. మనం ఇప్పుడు వరకు ఉప్పు అయితే యాడ్ చేయలేదు కదా, ఈ స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇక్కడ పప్పు అనేది మరీ చిక్కగా ఉంది కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, 1 అరకప్పు వరకు. ఇది మనకి చల్లారేసరికి గట్టిపడుతుంది కాబట్టి మనం ఉడికించేటప్పుడే కొంచెం పలచగా ఉడికించి తీసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. అంతేనండి, పెసలు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. మనకి చపాతీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.